ఇదిగోండి మనం ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. ఈ లైన్ లో మామూలు గుడ్లు ఉన్నాయి, అంటే నాటుకోడి గుడ్లు మూడు ఉన్నాయి, అంటే మనం ఈ రంగేసినవి కొన్ని ఉన్నాయి. ఈ లైన్ లో మనం ఐదు రూపాయల గుడ్లు పెట్టాం మూడు, అవి కనిపెట్టమని వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. వాళ్ళు ఎలా కనుక్కుంటారో చూద్దాం, కనుక్కుంటారా లేదో చూద్దాం. టెస్ట్ అండి, వీటిలో ఏమేమి ఉన్నాయి, ఏవేవి? ఈ వీటిలో మామూలు నాటుకోడి గుడ్లు ఉన్నాయి, మామూలు ₹5 కోడి గుడ్లు ఉన్నాయి. ఏవేవి మామూలు కోడి గుడ్లు ఉన్నాయండి దీంట్లో? ఓకే, ఇదిగోండి ఎక్కడ తెలిసిపోయింది, పళ్ళలో పుట్టిన వాళ్ళని అడిగాం మనం, కానీ వీళ్ళు తప్పు చెప్పారు. ఇక వీటిలో కూడా సపరేట్ చేయమని మేము కోరుతున్నాం. వీటిలో కూడా నార్మల్ కోడి గుడ్లు నాటుకోడి గుడ్లు చెప్పండి. తెలిసిన వాళ్ళ దగ్గరకు వస్తే 8 నాటుకోడి గుడ్లు ఉంది, కానీ దీంట్లో 6 ఉన్నాయి. 6 కోడి లేవు, 3 ఉన్నాయి దీంట్లో నాటుకోడి గుడ్లు. ఇదిగోండి ఎక్కడే అంత ఫ్రాడ్ అని అర్థమైపోతుంది. ఇదిగోండి ఇది నార్మల్ గుడ్ అండి, ఇది నార్మల్ గుడ్ ఇది ఫారం గుడ్ అండి, మనం వేసిన గుడ్డి ఇది. ఇది కూడా మనం వేసిన గుడ్డే అండి, ఇది కూడా మనం వేసిన గుడ్డే అండి, కలర్ వేసిన గుడ్డే. ఇదిగోండి మన వేసిన కలర్ గుడ్డే, ఇది కూడా మన కలర్ వేసిన గుడ్డే అండి. అది ఒక్కటే కరెక్ట్ చెప్పారని, ఇది నార్మల్ గుడ్డ అండి, ఇది కూడా నార్మల్ గుడ్డ అండి. ఇదండి మామూలు గుడ్డ, ఇది నార్మల్ గుడ్డ అండి, ఇది నార్మల్ గుడ్డ అండి. ఇదిగోండి మనం ఫస్ట్ కట్ చేసుకున్న దాన్ని బట్టి, ఇదిగోండి ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి నేను కూడా చెప్పింది నాటుకోడి గుడ్లు. మీరు కూడా కావాలంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలాగ పట్టణాల్లో ఎంత దారుణమైన క్రియలు జరుగుతూ ఉన్నాయో నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ₹5 గుడ్డికి, ₹3, ₹30 గుడ్డికి, అంటే నాటుకోడి గుడ్డికి పారం కోడి గుడ్డికి ఎలా డిఫరెన్సెస్ కనుక్కోవాలో, అంటే తేడాలు వెక్షించాలో, ఇదిగోండి ఇవి ఎలా కనుక్కోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.